చెట్టులోని ప్రతి భాగం ఉపయోగపడే మొక్క కొబ్బరి. అందుకే దీనికి కల్పతరువు అని పేరు. అలాంటి కొబ్బరికే పెను విపత్తులా మారాయి చీడపీడలు. వీటిలో కొమ్ము పురుగు ఒక్క కొబ్బరికే కాక ఆయిల్ పామ్, చెరకు వంటి పంటల్ని కూడా ఆశించి నష్టం చేస్తోంది. ఖమ్మం జిల్లాలో సాగవుతున్న కొబ్బరి తోటల్లో అంతర పంటగా జామ తోటల్ని సాగు చేస్తున్నారు రైతులు. ఈ తోటల్లో ప్రస్తుతం కొమ్ము పురుగు నష్టం అధికంగా ఉంటోంది. ఈ పురుగు నివారణకు పాటించాల్సిన చర్యల్ని వివరిస్తున్నారు డాక్టర్ శ్రవణ్ కుమార్. కొమ్ము పురుగు అనేది చాలా ముఖ్యమైనది. దిగుబడులను ప్రభావితం చేయగల శక్తి ఉన్నది. ఈ యొక్క కొమ్ము పురుగు చూసినట్లయితే పెద్ద పురుగులు నల్లగా ఉండి దృఢమైన రెక్కలు కలిగి ఖడ్గమృగం లాగా తల భాగంలో కొమ్ము ఉంటుంది. కాబట్టి దీన్ని కొమ్ము పురుగు లేదా రైనోసిరస్ బీట్ల అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో ఆయిల్ పాము కూడా ఎక్కువ విస్తీర్ణం ఉండటం వల్ల కొబ్బరిని ఈ యొక్క కొమ్ము పురుగు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది. బాహ్య లక్షణాలు చూసినట్లయితే ఈ కొమ్ము అనేది ఆడపురుగుల్లో చిన్నగాను మగ పురుగుల్లో పెద్దగా ఉంటుంది. ఈ నష్టపరిచే విధానము నష్ట లక్షణాలు చూసినట్లయితే లేత ఆకులు మరియు మొవ్వులలో ఇది నష్టాన్ని కలగజేస్తుంది. మొవ్వులలో రంధ్రాన్ని చేసి పిప్పిని చేయడం వల్ల ఒక రంధ్రాలు ఏర్పడము, అలాగే ఆకులకు కూడా బయటికి వచ్చే విప్పారిన ఆకులను కూడా డ్యామేజ్ చేస్తుంది. ఇది ముఖ్యంగా డైరెక్ట్గా డ్యామేజ్ చేయడమే కాకుండా పరోక్షంగా కూడా మన మొవ్వకులు అనే వ్యాధిని వివిధ మొక్కలకి వ్యాప్తి చేస్తుంది. అట్లాగే ఇంకో పరోక్షంగా నష్టపరిచే విధానం చూసినట్లయితే కొబ్బరిలో ఎర్ర ముక్కు పురుగు నష్టాన్ని పెంచడానికి ఇది దోహదం చేస్తుంది. ముఖ్యంగా ఇది ఒక నష్టం చేసినప్పుడు వెలువడే పులుసు వాసనకి ఒక ఎర్ర ముక్కు పురుగు ఆకర్షింపబడి మన కొబ్బరిలో నష్టాన్ని కలగజేస్తుంది. అలాగే లేత మొక్కల్ని ఈ యొక్క కొమ్ము పురుగు ఆశించినట్లయితే తీవ్రత ఎక్కువైనచు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. నష్ట లక్షణాలు చూసినట్లయితే మన విప్పారిన లేత ఆకులు మన వి ఆకారంలో కట్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. అట్లాగే మొవ్వులలో ఈ యొక్క కొమ్ము పురుగు చేసిన రంధ్రాలను చూడవచ్చు. ఆ రంధ్రాలలో కూడా మనకి ఈ యొక్క పురుగు నమిలి వేసిన పిప్పిని మనం గమనించినచ్చు. ఈ యొక్క కొమ్ము పురుగు ఆశించినట్లుగా నిర్ధారించుకోవచ్చు. ముఖ్యంగా దీని యొక్క జీవిత చక్రాన్ని చూసినట్లయితే ఈ యొక్క పెద్ద తల్లి పురుగులు తోటల్లో ఉండే సేంద్రియ పదార్థం అనగా తేమ ఉండే ప్రాంతాలలో లేదా చనిపోయిన మొక్కల మొవ్వులలో ఈ యొక్క గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుంచి ఈ యొక్క పిల్ల పురుగులు అనగా లార్వాలు వస్తాయి. చాలా దృఢంగా తెల్లగా ఉంటాయి. గుడ్ల నుంచి వెలువడిన తర్వాత సేంద్రియ పదార్థాన్ని తింటూ ఒక 99 నుంచి 180 రోజుల వరకు లార్వా దశలోనే ఉండడం జరుగుతుంది. తర్వాత ఇవి నిద్రావస్థ దశ లేదా కోశస్థ దశకు చేరుకుంటాయి. ఈ కోశస్థ దశ 17 నుంచి 59 రోజుల వరకు ఉంటుంది. తర్వాత వెలువడిన తల్లి పురుగులు కానీ పెద్ద పురుగులు కానీ తోటలో ఉండే కొబ్బరి చెట్లని లేదా చనిపోయిన మొక్కల్ని కానీ లేదా సేంద్రియ పదార్థం అనగా పశువుల కుప్ప మీద ఆశిస్తూ నష్టాన్ని కలగజేస్తూ పెరుగుతాయి. తర్వాత టోటల్గా మనకి 150 నుంచి 200 రోజులలో ఈ జీవిత చక్రము పూర్తవుతుంది. దీని యొక్క సస్యరక్షణ చర్యలు చూసినట్లయితే ముఖ్యంగా కొబ్బరి తోటలు చాలా పరిశుభ్రంగా చూసుకోవాలి. కొబ్బరి తోటలలో కానీ చుట్టూ కానీ పశువుల ఎరువుల కుప్పలు లేకుండా, అలాగే చనిపోయిన మొక్కలు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా తీసివేయాలి. ఇక చనిపోయిన మొక్కలు ఉన్నట్లయితే మొదలతో పాటు పూర్తిగా తవ్వి తీసి నాశనము చేయాలి. ఒకవేళ పశువుల కుప్పలు కానీ లేదా ఏదైనా ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మన కార్బరిల్ డస్ట్ 3 గ్రాములు లీటర్ చొప్పున పిచికారి చేసినట్లయితే ఈ యొక్క ఏదైతే గుడ్డు దశలు ఏదైతే పశువుల కుప్పలలో ఉంటాయో వాటి నుంచి లార్వాలు వెలవడకుండా మనము నివారించుకోవచ్చు. మ్యాక్లోవైరస్ సోకిన మన కొమ్ము పురుగులను మనం విడుదల చేసినట్లయితే ఆ మిగతా కొమ్ము పురుగులను మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు. అట్లాగే వేప మన చేస్తుంది కాబట్టి ఆ రంధ్రాల్లో మనకి ఏదన్నా ఇనుప కొక్కెం లాంటిది ఏదన్నా తీసుకొని మనము పురుగును బయటికి తీసి మనము చంపివేయచ్చు. అట్లాగే ఇంకో పద్ధతి ఏంటంటే ఫిరమోన్ వాడి కూడా మనము ఈ యొక్క కొమ్ము పురుగును మనము అరికట్టవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనం రైనోల్యూర్ అనే ఫిరమోన్ మనకి అందుబాటులో ఉంది. 5 ఎకరాలకి ఒకటి చొప్పున పెట్టి ఒక బకెట్లో పెట్టినచ్చు మన ఫిరమోన్కి ఆకర్షింపబడి ఈ తల్లి పురుగులు అక్కడికి చేరుతాయి. వాటికి వచ్చిన తర్వాత మనము నిర్మూలించుకోవచ్చు.